పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచారు పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచారు సన్ను తింపారండి తరలిరారండి సన్ను తింపారండి తరలిరారండి పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేనివరు పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేనివరు హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు సన్ను తింపారండి తరలిరారండి సన్ను తింపారండి తరలిరారండి ఈనాటి ఈ దివ్య బలి పూజలో ఈ విన్నపములను దేవాతి దేవునికి సమర్పించుదాము. అమెరికా మూల నిధి దాతలు బోయపాటి నిహిల్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కలగాలని, వీరి తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ ఈ కృతజ్ఞతా బలిని బోయపాటి జసింత బోయపాటి వినోద్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. అమెరికా కీర్తిశేషులు రాపర్తి జోసెఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజలను లగిశెట్టి సాగర్, వనజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, మరియాపురం విచారణ, ఊకల్ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు విక్రమ్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కలగాలని, వీరి తలంపులు నెరవేరాలని ఈ కృతజ్ఞతాబలి గోపు లూర్దు మరెడ్డి, గోపు శ్లీవమ్మ, సునంద, అనమ్మ, వినయ్, శోభ, ఇన్యాసిమ్మ, జోజిరెడ్డి, స్థైఫాని, అబిగేల్, పీటర్, స్నేహాల్, సుశాంత్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పంజారా హిల్స్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి నిహిల్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కలగాలని, వీరి తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని బోయపాటి చంద్రకళ, వినోద్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పి తేజాకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కలగాలని, వీరి తలంపులు నెరవేరాలని ఈ కృతజ్ఞతా బలిని గాంధీబాబు, ఫిలోమిన, ప్రియాంక సమర్పిస్తున్నారు. విశాఖపట్టణం అగ్రపీఠం వడ్లపూడి విచారణ, జలుమూరు సుశీల కుమారి
అప్పారావులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కలగాలని, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మీతరాసనం, తాటిపత్రి విచారణ. నిరుపేశ్రెడ్డి ముమ్మడి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని, దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కలగాలని ఈ కృతజ్ఞతాబలిని కిరణ్, స్రవంతి ముమ్మడి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ. అరుళ్ రాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, రఫేల్ ఇమానువేల్ జోసెఫ్కు మంచి భవిష్యత్తు కలగాలని ఈ దివ్యబలిని జేసు హృదయ పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం, అవనిగడ్డ విచారణ. నందిగామ రాణికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కలగాలని, త్వరలో వివాహము జరగాలని, వీరి తలంపులు నెరవేరాలని ఈ కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. కీర్తిశేషులు పసల థామస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తమ్ముడు పసల ప్రకాశ్రావు సుశీల దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, సత్తెనపల్లి విచారణ. కీర్తిశేషులు పైరెడ్డి లూర్దిమేరి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పైరెడ్డి శౌరెడ్డి కోడలు సుధీష్ణ మనవళ్ళు మనవరాళ్ళు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, లబ్బీపేట విచారణ. కీర్తిశేషులు గోరెల్ల చిన్న అప్పారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జి వెరోనిక, జి అమర్నాథ్, జి రాజేంద్ర, షర్మిల, పి జోస్ఫిన్ బాలస్వామి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకుల ఆలింపుము, నన్ను నీ కంటి పాపవలే కాపాడుము, నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. కీర్తన 17:6-8 పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మసహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రవేశగీతములో మనం పాడుకున్నట్లు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. యెషయా ప్రవక్త రాసినటువంటి 6:3 మనం చదువుకున్నట్లయితే, దేవదూతలు ప్రభు యొక్క సింహాసనమును చుట్టూ చేరి నీవే పవిత్రుడవు, నీవే పవిత్రుడవని అనుదినము ఆయనను ఆరాధిస్తున్నటువంటి దూతలు మనకును తెలియచేస్తూ ఉన్నారు. ఆయన పవిత్రుడు కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా పవిత్రంగా జీవించాలి అని. కానీ మానవులమైనటువంటి మనము అనేక పర్యాయములు శోధనలకు వేదనలకు గురి అయ్యి దేవుని నుండి దూరమైపోతూ ఉన్నాం. దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఆత్మను శుద్ధిగా ఉంచుకోలేక పాపములో పడిపోతూ ఉన్నాం. దేవుడు లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి మానవుల రక్షణ పరిహారం కొరకై ఆయన సిలువలో మరణించి ఆయన పరిశుద్ధ రక్తముచ్చే మన పాపములను కడిగివేసి ఉన్నారు. ఆ ప్రభువు చేసినటువంటి త్యాగమును గుర్తుంచుకొని మరి ఒక్కసారి మనము చేసినటువంటి పాపములను ఒప్పుకొని మనకు పాప మన్నింపును దయచేయమని మనసారా ఆ ప్రభువుని వేడుకొందుము.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేదని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహ పూరిత సహాయముతో మమ్ము ఆదుకొనుము. మేము నీ సేవకు అంకిత మగునట్లు కృపచూపుము. కరుణతో మాకు నీ తోడ్పాటును అన్ని వేళలా అందించుము అని హర్ధించుచున్నాము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. పశ్చాత్తాప హృదయముతోను వినయాన్వితమైన మనస్సుతోను వచ్చిన మమ్ము నీవు అంగీకరింపుము. దానియేలు గ్రంథము 3:25 మరియు 34-43 ఆ దినములలో అజ్జరియా నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను. నీవు మాతో చేసుకున్న నిబంధనమును రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకము. అప్పుడు నీ గౌరవము నిల్చును, మాకు నీ కరుణను నిరాకరింపకము. నీవు ప్రేమించిన అబ్రహాముకు, నీ సేవకుడు ఇస్సాకుకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలె, కడలి ఒడ్డునందలి ఇసుక రేణువుల వలె వృద్ధి చేయుదునని బాస చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపాల వలన మేము వశించు తావులందెల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకిప్పుడు రాజు కానీ, ప్రవక్తలు కానీ, నాయకులు కానీ లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములు అర్పించి నీ మన్నను బడయుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయంతో వినయాన్వితమైన మనసుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన వేల కొలది గొర్రెపిల్లలను దహన బలిగా గొనివచ్చిన వారిని వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమనే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటునొందరు. మేము పూర్ణ హృదయంతో నిన్ను అనుసరించి, నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతో, ఆదరంతో చూడుము. మేము భంగపాటును పొందకుండునట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి
నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. దినమంతయు నీ కొరకై వేచి ఉందను. అందరు ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తి ఎందుంచుకొనుము. ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకము. నీ ప్రేమను బట్టి నీ మంచితనమును బట్టి నీవు నన్ను జ్ఞప్తి అందుంచుకొనుము. అందరు ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయను. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గములను బోధించును. అందరు ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో పునీత మతయ్య గారు రాసిన సువార్తలో నీ భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము వచనములు 21 నుంచి 35వ వచనము వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేసియుండ నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా, పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచేసుకొన గోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే 1 కోటి వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణమును తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను. వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడియున్న
తన తోటి సేవకులలో ఒకరిని చూచి నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తన యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వాణ్ణి పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి, బాకీనంతయు చెల్లించు వరకు వాణిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలపు మూడవ ఆదివారములో మనమందరము ప్రవేశించి ఉన్నాం. గడిచిన ఈ రెండు వారాలు కూడా మనం ఏ విధంగా జీవించామని పరిశీలించుకునేటువంటి అవకాశము, సమయము, సందర్భము ఇది. తల్లి తిరుసభ విభూది బుధవారము నాడు మనల్ని ఆదేశించినట్లు ప్రార్థన, ఉపవాసము మరియు దాన ధర్మ క్రియల ద్వారా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ప్రభువుకి ప్రీతిమైనటువంటి బిడ్డలుగా జీవించాలని మనకు బోధన చేసింది. ఈరోజు సువిశేషములో మనం వినినట్లు పేతురుగారు యేసు ప్రభువు యద్దకు వచ్చి, నా సోదరుడు నాకు ద్రోహము చేసియుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెనని అడగటం మనం వినియున్నాం. 7 పర్యాయములా అని పేతురుగారు సంబోధించటం మనం వినియున్నాం. పరిశుద్ధ గ్రంథములో 7 అనేటువంటి సంఖ్యకు ఒక గూఢార్థం ఇముడి ఉన్నది. 7 అనగా సంపూర్ణమైనటువంటి సంఖ్య. లూకా శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనములు మనం చదువుకున్నట్లయితే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించమని, నీ వలె నీ సహోదరుని ప్రేమించమని ఈ పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంది. అలాగే మనము క్షమించేటప్పుడు పరిపూర్ణముగా, సంపూర్ణముగా క్షమించినట్లయితే మనము దేవుని యొక్క అనుగ్రహాలు నిండుగా పొందుతాం. పెక్కు సందర్భాలలో ప్రభు యేసుక్రీస్తు క్షమ అనేటువంటి అంశం మీద తన శిష్యులకు బోధించటం మనము వినియున్నాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనములో కూడా ప్రభు యేసుక్రీస్తు పరలోక జపమును వారికి బోధించినప్పుడు చివరిలో ఈ క్షమ అనేటువంటి అంశాన్ని కూడా ప్రభు యేసుక్రీస్తు అర్థమయ్యే రీతిలో వారికి బోధించి ఉన్నాడు. నీవు ఎవరినైతే క్షమిస్తావో నీ పాపములు కూడా తండ్రి దేవుడు క్షమిస్తాడని ప్రభు యేసుక్రీస్తు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు. మా తప్పులు మీరు క్షమించినట్లు ఇతరుల తప్పులు కూడా క్షమించమని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ సమయమందు నా మనసులో ఇంకా ఎవరినైనా క్షమించాలి అని అనుకుంటున్నావా? క్షమించడం కష్టమే, కానీ క్షమించకుండా జీవించడం క్రైస్తవులుగా ఇది కూడా కష్టమే. పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే ఎన్నో సందర్భాలలో రాజులు, ప్రవక్తలు ప్రజలు చేసినటువంటి తప్పిదములను, అన్యాయములను కూడా క్షమించారు. 1 సామువేలు గ్రంథములో మనము చదివినట్లయితే
సౌలు రాజు అన్యుడైనప్పటికీ కూడా యెహోవా తండ్రి అభిషేకించి ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా నియమించాడు. బాలుడైనటువంటి దావీదు గొలియాతు మీదకు యుద్ధానికి వెళ్ళి జయించినటువంటి సందర్భములో ఇజ్రాయేల్ ప్రజల యొక్క పరువును కాపాడి సౌలురాజు పరువును కూడా కాపాడినటువంటి ఈ బాలుని పట్ల సౌలురాజు అసూయ చెంది సుమారుగా 21 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు. చివరికి దావీదు పెరిగి పెద్దవాడై రాజైనటువంటి సమయంలో సౌలురాజు మీద అవకాశం ఉన్నప్పటికీ కూడా చంపటానికి తాను చెయ్యి వేయలేదు. ఎందుకంటే ఆయన అభిషిక్తుడు కనుక. యెహోవా తండ్రి వలన అభిషేకాన్ని పొందినటువంటి సౌలురాజును ఎటువంటి హాని చేయక తన మీద అనేక పర్యాయములు హత్యా ప్రయత్నము చేసినప్పటికీ కూడా మన్నింపు దయచేసి వదిలిపెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, 1981 సంవత్సరంలో మరణించిన పునీత జాన్ పాల్ సెకండ్ రెండవ జాన్ పాల్ పాపు గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. మహమ్మద్ ఆలీ అక్క అనేటువంటి యువకుడు తుపాకీతో రెండవ జాన్ పాల్ పాపు గారిని హతమార్చడానికి తుపాకీ గురిపెట్టి కాల్చాడు. అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. ఈలోపు ఈ వ్యక్తిని చెరసాలలో బంధించారు. ఆ గాయం నుండి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మహమ్మద్ ఆలీ అక్క అనేటువంటి ఆ యువకుణ్ణి జైలులో కలిసి పాప మన్నింపును ప్రసాదించాడు. మరి ఈరోజు రెండవ జాన్ పాల్ పాపు గారు ఒక పునీతుడుగా పరలోకములో ధృవతార వలె వెలుగుతూ ఉన్నాడు. అలాగే 1999 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చినటువంటి మిషనరీ, అతని పేరు గ్రహం స్టెయిన్, ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠరోగులకు సహాయ సేవ అందిస్తున్నటువంటి సమయంలో దారాసింగ్ అనేటువంటి ఒక అన్యుడు గ్రహం స్టెయిన్ మరియు తన ఇద్దరు కుమారులకు కూడా సజీవ దహనం చేసి చంపాడు. కానీ తన భార్య మాత్రము ఆ వ్యక్తిని సంపూర్ణముగా క్షమించి మన క్రైస్తవులందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచిపోయినటువంటి మహిళ. ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమించటం వలన మన మనసులో శాంతిని సమాధానాన్ని పొందుతూ ఉన్నాం. క్షమించటం వలన మన యొక్క జీవితంలో స్వస్థతలు పొందుతూ ఉన్నాం. క్షమించటం వలన కోల్పోయినటువంటి స్నేహితులకు కూడా మనం పొందగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క సందర్భములో నేను మీకు ఒక జరిగినటువంటి సంఘటనను తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. దక్షిణాఫ్రికా దేశములో నల్ల జాతుల మధ్య తెల్ల జాతుల మధ్య అనేకమైన వర్ణ విభేదాలు ఉండటం చదువుకుని ఉన్నాం. నెల్సన్ మండేలా నల్ల జాతీయుడు, నల్లజాతుల పట్ల ఆయన చేసినటువంటి పోరాటము, ఆయన జీవితంలో పొందినటువంటి ఒక అనుభూతి మీ కళ్ళ ముందు ఉంచుతూ ఉన్నాను. ఆయన సుమారుగా 27 సంవత్సరములు చెరసాలలో బంధించబడి అనేకమైనటువంటి విధాలుగా హింసించబడ్డాడు. జైలు నుంచి విడుదలైన తరువాత ఒకనొక రోజు నెల్సన్ మండేలా మరియు తన యొక్క స్నేహితుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చొని భోజనాన్ని ఆర్డర్ చేశారు. వారు కూర్చున్నటువంటి ఎదురు టేబుల్ దగ్గర ఒక తెల్ల జాతీయుడు కూడా కూర్చొని ఉన్నాడు. తను కూడా ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఎప్పుడైతే నెల్సన్ మండేలాను చూశాడో ఆ తెల్ల జాతీయుడు వణికిపోతూ ఉన్నాడు. ఇద్దరు ఆర్డర్ చేసినటువంటి ఆహారం రానే వచ్చింది. నెల్సన్ మండేలా మరియు తన యొక్క మిత్రుడు ప్రశాంతంగా తింటూ ఉన్నారు. కానీ ఆ తెల్ల జాతీయుడు ప్రశాంతంగా తినలేక
ఒకటి రెండు స్పూన్లు నోట్లో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోవటం గమనించాడు. నెల్సన్ మండేలాతో ఉన్నటువంటి తన యొక్క స్నేహితుడు అడిగాడు, ఎందుకు ఆ వ్యక్తి ఆ విధంగా భయపడి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు అని అడిగినప్పుడు నెల్సన్ మండేలా తనకు జరిగినటువంటి సంఘటనను వివరిస్తూ ఉన్నాడు. 27 సంవత్సరాలు ఈ జైలు జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు ఆ తెల్లజాతీయుడు పోలీసుగా ప్రతిరోజు కూడా తన చెరసాల వద్దకు వచ్చేవాడు. ఆహారం సరిగి పెట్టక ప్రతిరోజు కూడా నన్ను ఇష్టమైనటువంటి రీతిలో కొట్టేవాడు. నాకు దాహము వేస్తూ ఉంది అని అనినప్పుడు మంచినీళ్ళ బదులు తన యొక్క మూత్రమును ఇచ్చి నన్ను ఈ విధంగా చిత్రహింసలు చేసేవాడు. నేను నా తల్లి పాలు కంటే అతని యొక్క మూత్రమునే ఎక్కువగా నేను త్రాగాను. ఇప్పుడు ఈరోజు నేను దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడిగా ఉన్నాను కనుక ఆ వ్యక్తిని కూడా నేను అలాగా నేను చూసుకుంటానేమో, చెరసాలలో వేసి చిత్రహింసలకు గురి చేస్తానేమో అనేటువంటి తలంపుతో నన్ను చూచి ఆ వ్యక్తి భయపడి పారిపోయాడు. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. ఒకవేళ అలా చేస్తే అతనికిని నాకును మధ్య వ్యత్యాసం ఏమిటి? ఆ వ్యక్తి నన్ను ఈ విధంగా చిత్రహింసలకు గురి చేసినప్పటికీ కూడా నేను మంచి మనసుతో క్షమించాను, కానీ ఆ వ్యక్తి అది స్వీకరించలేక నా నుండి పారిపోయాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది హృదయాన్ని కదిలించేటువంటి సంఘటన. మరి నీవు నేను ఎన్నో పర్యాయములు అనేక అవమానాలకు ఇబ్బందులకు గురి అయినప్పుడు తోటి వారి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటున్నాము, కానీ ప్రభు యేసుక్రీస్తు వలె మన్నింపును దయచేసి శాంతితోనూ సమాధానంతోనూ జీవించలేకపోతూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు సిలువలో మరణిస్తున్నప్పుడు కూడా చివరి గడియల్లో కూడా తనను హింసించిన వారి కొరకై ప్రార్థించాడు. తనను హింసించిన వారి కొరకై ప్రభువుని ప్రాధేయపడ్డాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. తపస్కాలములో ఉన్నటువంటి మనము మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఇంకా నా కుటుంబములో, నా సంఘములో, నా యొక్క మిత్రులలో నేను ఎవరినైనా క్షమించేటువంటి వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే క్షమిద్దాం. నీవు నేను దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా పొందాలి అంటే క్షమాపణ ఎంతో అవసరం. ఒక క్షణం మనం అందరం కూడా మౌనముగా ఉండి మనకు క్షమించేటువంటి మంచి మనసును ప్రభువు ప్రసాదించమని మనసారా ఆ ప్రభువుని వేడుకుందాము. అందరూ కూడా భక్తి విశ్వాసముతో మన ప్రభువు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడనేటువంటి నమ్మకముతో ఈ సమయమందు మన విన్నపములను ఆ దేవాతిదేవునికి సమర్పించుదాము. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మా తిరుసభను పరిపాలిస్తూ ఉన్న ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, నీ సేవక ఎన్నుకున్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి వారు చేసేటువంటి సువార్తను ప్రభువ నలుమూలల వ్యాపింపచేసినట్లు ఎందరినో రక్షించేటువంటి సాధనముగా వినియోగించుకోమని, వారికి కావలసినటువంటి ఆయురారోగ్య భాగ్యములు, శాంతిని, సమాధానమును, పాపమన్నింపును దయచేసి హృదయాన్ని దయచేయమని అందరు ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ను అధ్యక్షులను, సహాయ సహకారాలు అందిస్తున్న వారి సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను మీరు దండిగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి టీవీ ద్వారా సువార్త ప్రపంచ నలుమూలల వ్యాపింపచేసేటువంటి భాగ్యాన్ని, శక్తిని, వరాలను, సహాయ సహకారాలు అందించేటువంటి వారందరినీ కూడా దీవించమని, ఇంకా ముందుకు కొనసాగించుటకు కావలసినటువంటి దైవానుగ్రహాలు దయచేయమని, పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను కూడా మీ పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి శాంతి సమాధానాలు కురిపించమని అందరు ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి,
ఈనాటి సువిశేష పట్టణములో మేము ఆలకించినటువంటి రీతిలో క్షమాగుణము లేక ఎందరో జీవితాలు ప్రభువ వినాశనము చేసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నవి, జీవితాలు అంధకారముతో అలుముకుంటున్నవి. ఈ సమయమందు మా ప్రార్థనను ఆలకించి నీ క్రైస్తవ కథోలిక బిడ్డలకు క్షమ అనేటువంటి మంచి గుణాన్ని వారి హృదయంలో నాటి, క్షమించేటువంటి మంచి మనసును ప్రసాదించి వారి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ మీ యొక్క కాంతిని శాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా తండ్రి, ఈ సమయమందు ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్న భయంకరమైనటువంటి వ్యాధి కరోనా వ్యాధి, ఈ వ్యాధికి బాధితులైనటువంటి వారందరినీ కూడా ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నింపమని, మీ దివ్యమైన పరమ పవిత్రమైనటువంటి హస్తముతో తాకి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, త్వరగా ఈ యొక్క వ్యాధి నుండి విముక్తి పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇంకా మా మనసులో ఉన్నటువంటి ప్రత్యేక విన్నపమును కోరికను తండ్రి మీకు సమర్పిస్తుండగా మా ప్రార్థన ఆలకించి ఈ మనవులన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రి మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వము నీవే దేవా, నా మార్గము నీవే ప్రభువా, నా గమ్యము నీవే దేవా, నా ధ్యానము నీవే ప్రభువా, నా సర్వము నీవే దేవా. అర్పించేదను నా హృదయము, జీవించేదను నా యేసుతో, అర్పించేదను నా హృదయము, జీవించేదను నా యేసుతో. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింతుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, రక్షణదాయకమైన ఈ బలి మా అపరాధములన్నిటినీ కడిగివేయునుగాక. తద్వారా మా జీవితములు నీ సర్వశక్తికి ప్రీతిని కలిగించు బల్యర్పణములుగా రూపొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పియున్నా, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను, తోటివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన
నీ ఘనకార్యములను స్మరించుట వలన మా ఎందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణ మరచుచున్నావు. కావున దూతలతోను అతిదూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితోను ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మేము ఉత్థానమును చాటదము, మీరు మళ్ళవచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలుకొనుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటిని వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మ బాలగ్ర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుందు
మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక యేసుక్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను అందరూ భక్తి విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మాయనమును మాకు నీటి అనుగ్రహింపు, మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపు, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి శాంతి సమాధానమును ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించని వారు ఈ గొర్రె పిల్ల విందుకు ఇచ్చేసిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నాయన ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. ప్రభు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. మాధుర్యవిందు పరమేశ్వరుని పవిత్ర విందు, పరలోక మాధుర్యవిందు పరమేశ్వరుని పవిత్ర విందు, అభిషేక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమరవిందు, అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమరవిందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పవిత్ర విందు. ప్రభు, నీ మందిరమున వసింపగలవాడెవడు?
నీ పవిత్ర పర్వతం మీద నిలవగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు మాత్రమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలిలో పాలు పంచుకున్న మాకు నీ దివ్య జీవనమును అనుగ్రహింపుము. మాకు పాప క్షమాపణమును దయచేసి భద్రతను కలిగింపుము. మేము ధర్మమును పాటించుచు నిందారహితముగా జీవించునట్లు సహాయపడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండులుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని కాచి కాపాడి దీవించి సదా ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానములు ప్రసాదింతురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బలియాగం చేసిన ప్రేమ కలువరి సిలువ ప్రేమ నాకై బలియాగం చేసిన ప్రేమ ఎలా మారుతునయ్యా, ఎలా చాటుదునయ్యా, ఎలా మారుతునయ్యా, ఎలా చాటుదునయ్యా, నా జీవితం చాలదే, నా జ్ఞానం చాలదే, నా జీవితం చాలదే, నా జ్ఞానం చాలదే. కలువరి సిలువ ప్రేమ నాకై బలియాగం చేసిన ప్రేమ కలువరి సిలువ ప్రేమ నాకై బలియాగం చేసిన ప్రేమ ఎలా మారుతునయ్యా, ఎలా చాటుదునయ్యా, ఎలా మారుతునయ్యా, ఎలా చాటుదునయ్యా, నా జీవితం చాలదే, నా జ్ఞానం చాలదే. కలువరి సిలువ ప్రేమ